ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉండగా అన్ని చోట్ల 100% కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సాధారణంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తుంది, కానీ పరిస్థితిని రాజకీయంగా ఉత్కంఠ రేపు ఉప ఎన్నికల్లో 100% అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఆ వెబ్కాస్టింగ్ ద్వారా ఇక్కడ ఉన్న పోలింగ్ తీరుతనని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈ వెబ్కాస్టింగ్ ద్వారా చూసే పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఇక్కడ మనం చూడవచ్చు. వెబ్కాస్టింగ్ కోసం కొన్ని పోలింగ్ కేంద్రాలను అధికారులు సిబ్బందిని కేటాయించి వారందరికీ కూడా పోలింగ్ కేంద్రాలను విభజించారు. కొన్ని కొన్ని పోలింగ్ కేంద్రాలను కొంతమందికి అప్పటి వారు ఆయా పోలింగ్ కేంద్రాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్ల మనం ఉదయం నుంచి చూడవచ్చు, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేసే సమయంలో పోలింగ్ కేంద్రం లోపల ఒక్క ఓటర్ మాత్రమే ఉండాలని, ఎక్కువ మందిని అనుమతించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా ఒకరికంటే ఎక్కువ ఉంటే కూడా వాటిని గమనించి ఏ పోలింగ్ కేంద్రంలో అయితే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తూ ఓటర్లు తక్కువ మంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లోనూ ఎక్కడ పోలింగ్ సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఈవీఎంలకు సంబంధించి కూడా ఎటువంటి సమస్య తలెత్తలేదని కూడా ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మనం చూడవచ్చు. ఆ దృశ్యం ఈ పోలింగ్ కేంద్రం ముందు చూడవచ్చు. ఆ దృశ్యానికి సంబంధించి కొంత ఎక్కువ మంది జనాలు దృశ్యంలో కనిపిస్తున్నప్పుడు వెంటనే 164వ పోలింగ్ కేంద్రం ముందు ఈ పరిస్థితి ఉంది. వెంటనే అప్రమత్తయ్యే సదరు అధికారులను సదరు పోలింగ్ సంబంధించి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ఆ పోలింగ్ కేంద్రం వద్ద కొంత 164వ పోలింగ్ కేంద్రం వద్ద ఈవీఎంలో కొంత సమస్య తలెత్తినట్లు సమాచారం ఉంది. అందుకనంత పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనట్టు తెలిసింది. ఇట్లా అంటే ఎక్కడ ఏ పరిస్థితి ఎలా ఉంది, ఏ పోలింగ్ కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ ఎలా ఉంది అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్త చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారు. అటు మరో దృశ్యం కూడా చూసి మనం ఈ ఎన్నికల్లో ప్రలోభాలు నివారించేందుకు వీలుగా 100 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఆ చెక్ పోస్టుల సంబంధించిన కెమెరాలను కూడా ప్రత్యేక సిమ్లు ఏర్పాటు చేసి వాటిని కూడా అనుసంధానించి అక్కడ కూడా జరుగుతున్న తనిఖీలను కూడా ఇక్కడ చూసేలా కూడా ఏర్పాటు చేశారు. ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న తరలో పోలీస్ సిబ్బంది భద్రతకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అటు పోలింగ్ సంబంధించి చూసుకుంటే కూడా ఇక్కడ వచ్చి ఓటర్లు సజావుగా ఓటర్లకు వినియోగించుకునే అవసరం ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఈ శాంతి భద్రత సమస్య తలెత్తకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కొంత రాజకీయంగా కూడా ఉద్రిక్త ఆసక్తి లేకుండా నేపథ్యంలో కొనసాగుతున్న ఎన్నిక పార్టీలన్నీ హోరాహోరీగా తలపడ్డాయి. చివరి రోజు ప్రచారంలో కొంత ఒక సంఘటన కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు. రాష్ట్రానికి చెందిన 3000కు పైగా పోలీసులతో పాటు కేంద్ర కంపెనీలు 15 కంపెనీలు పోలింగ్ విధుల్లో ఉన్నాయి. అందరినీ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఉండేలా జాగ్రత్త తీసుకున్న ఆ మేరకు ప్రణాళికలు రూపొందించారు. తద్వారా ఎలాంటి శాంతి భద్రత సమస్య ఉత్పన్నం కారాదనేది ఒక ఆలోచన, అందుకు అనుగుణంగా చేస్తున్నారు. అటు మైక్రో అబ్జర్వర్ను కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచారు. దాదాపుగా 109 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క పోలింగ్ కేంద్రాలకు ఒక మైక్రో అబ్జర్వర్ను కూడా నియమించారు. స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలతో పాటు స్క్వాడ్స్ను కూడా రంగంలోకి దిగారు. అటు ప్రలోభాల విషయంలో కొంత డబ్బు పంపిణీకి సంబంధించిన ఆరోపణలు కూడా ఉదంతాలు చాలా చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదనపు వ్యయ పరిశీలకులను కూడా నియమించింది. సాధారణంగా ఒక సాధారణ పరిశీలనతో పాటు ఒక పోలీస్ పరిశీలనతో పాటు ఒక వ్యయ పరిశీలకులను నియమిస్తారు. కానీ ఈసారి ఇద్దరిని మునుగోడు నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున పరిశీలకులను కూడా నియమించింది. అటు ఐటీకి సంబంధించిన అధికారులు కూడా 7 అధికారులతో బృందాలతో ఐటీ అధికారులు కూడా ఉన్నారు. జీఎస్టీ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో నిన్న ఉదయం వరకే 8 కోట్లకు వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న కూడా మళ్ళీ మరికొన్ని దాదాపుగా ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం నగదుతో పాటు ఇతర వస్తువులు అవన్నీ కూడా మొత్తంగా చూసుకుని దాదాపు 10 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పుకోవచ్చు. ఒక్క శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికకు 10 కోట్ల వరకు విలువైన నగదు వస్తువులు స్వాధీనం అంటే పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించి చూడవచ్చు. ఈ నేపథ్యంలో మరింత ప్రమాదమైన పోలింగ్ రోజు మరింత పకడ్బందీగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్న ఏర్పాట్లు చేశారు. అక్కడ పోలింగ్ సంబంధించి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అటు ఎప్పటికప్పుడు పరిస్థితులను కూడా ఆరా తీస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇప్పుడే డిప్యూటీ సీఓ రవికిరణ్ సహా ఇతర అధికారులందరూ కూడా ఇక్కడ చూశారు. మనం చూడవచ్చు పోలింగ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సంబంధించిన కార్యాలయం అధికారులతో పాటు వెబ్కాస్టింగ్ నిర్వహించిన సిబ్బంది కూడా
ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక్కొక్క వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఆ పోలింగ్ కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంది, ఆయా పోలింగ్ కేంద్రాల్లో జన రద్దీ ఏమైనా ఉందో, ఎక్కువ మంది ఏమైనా ఉన్నా, ఎక్కడైనా ఈ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరుగుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీసి అప్రమత్తం చేశారు. ఇది మునుగోడుకు సంబంధించి 290 ప్రస్తుతానికి అయితే మనకు వెబ్ కాస్టింగ్ కోసిన సమాచారం ప్రకారం వచ్చేటువంటి సమాచారాలు తెలియవచ్చు. ప్రస్తుతం 298 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పోలింగ్ సాఫీగా ప్రశాంతంగా సాగుతుందనే చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో.